ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఉద్యోగం చేసే చోట క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి భయపడి చేస్తున్నావు. బంధువుల మధ్య నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి భయపడి చేస్తున్నావు. నువ్వు నివసిస్తున్న చోట ఎవరికీ తెలియకుండా బైబుల్ని 10 పాలిథిన్ కవర్లో పెట్టి జాగ్రత్తగా మందిరానికి వచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్తావు. ఎందుకని? ఎవరిని చూస్తారేమో. ఛీ, సిగ్గులేదు. సిగరెట్లు కాల్చేవాడు తన శరీరాన్ని పాడు చేసే సిగరెట్ను చేతుల్లో దర్జాగా పట్టుకుని తిరుగుతున్నాడు. బ్రాందీ షాపులకు వెళ్ళి త్రాగేవాళ్ళు తిరిగేవాళ్ళు దర్జాగా బ్రాందీ షాప్కు వెళ్ళి ధైర్యంగా తాగుతున్నారు. చట్టా పట్టాలు వేసుకుని తిరిగి అబ్బాయిలు అమ్మాయిలు దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వ్యభిచారం చేసేటటువంటి స్త్రీలు సిగ్గు లేకుండా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారు. తప్పుడు పనులు చేయడానికి మనుషులు సిగ్గుపట్టలేదే. జీవము కలిగిన దేవుణ్ణి నమ్మిన నీవు దేవుని వాక్యాన్ని చేతపట్టడానికి సిగ్గుపడుతున్నావంటే ఎంత అవమానం. ఆ దేశంలో దేవుణ్ణి బహిరంగంగా ఆరాధించడానికి వీల్లేదు. అలా ఆరాధిస్తే చంపేస్తారు. కాబట్టి రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు వాటిని రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు అలా రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఎవరికి తెలియకుండా రహస్య స్థావరాల్లో ప్రార్థన చేస్తూ ఉండేవారు. పాటలు కూడా చాలా సైలెంట్గా స్లోగా పాడుకునేవాళ్ళు, వాక్యం చదువుకునేవాళ్ళు. ఒకవేళ తెలిసినా దొరికిపోయినా చంపేసేవాళ్ళు. అలా ప్రార్థన చేసుకుంటున్న ఒక గుంపు దగ్గరకు సడన్గా 2 తుపాకీలు పట్టుకుని సైనికులు వచ్చేశారు. అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు, ఆగండి, యేసే లోకరక్షకుడు అని మీరు అంటున్నట్లయితే చంపి పడేస్తాం. యేసు దేవుడు కాదు అని మీరు చెప్పితే వదిలిపడేస్తాం. 1 మినిట్ టైం ఇస్తున్నాం, నిర్ణయం తీసుకోండి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి విశ్వాసాన్ని కాపాడుకోవాలా లేదా బతుకుంటే బఠానీలేనా అమ్ముకుని బతకచ్చని చెప్పి వెళ్ళిపోవాలా? అందులో కొంతమంది నెమ్మదిగా లేచి వెళ్ళిపోయారండి. కానీ కొంతమంది మాత్రం నిలబడిపోయారండి. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మాలాంటి పాపిష్టి వాళ్ళ కోసం మా దేవుడు ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుడి కోసం మాలాంటి వాళ్ళు ప్రాణం పెట్టడం గొప్ప విషయం ఏమీ కానే కాదు. చంపేస్తావా? చంపేసాయి, తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాం. అంతేగాని నీ తుపాకీలకు భయపడి మా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేటటువంటి నమ్మక ద్రోహులం మేము కానే కాదు. చంపుకో, చంపేసుకోండి. వాళ్ళల్లో కొంతమంది ధైర్యంగా నిలబడ్డారు. చంపుకో, ఇప్పుడు చస్తే వెంటనే పరలోకానికి వెళ్తాం. చంపో. వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళని చూస్తున్నారు. నిజమేనా? యేసే లోకరక్షకుడా? ఎస్. పాపిష్టి మనిషిని ప్రాణంగా ప్రేమించి మనిషి కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు, ఆ దేవుని కోసం ప్రాణం పెట్టడానికి మేము వెనుకాడాం. తుపాకీలతో వచ్చిన ఆ ఇద్దరు కూడా తుపాకీలు కింద పడేసి వాళ్ళు ఈ మాట చెప్పారు, మేము కూడా దేవుడిని నమ్ముతున్నాం. ఎక్కడ అసల సిసలైన విశ్వాసులు ఉన్నారా అని చెప్పి సైనికులుగా మారు వేషంలో వచ్చాం. ఇప్పుడు మీరు అసలైన విశ్వాసులుగా మేము ప్రాణాలకు తెగించి దేవుణ్ణి సేవించే నమ్మకమైన విశ్వాసులు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి ఈ వేషంలో వచ్చాం. చెత్తంతా పోయింది. మీరు మేము కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈరోజు ఒకవేళ నీకు అటువంటి స్థితి ఎదురైతే దేవుని కోసం నీ విశ్వాసం కోసం యథార్థంగా జీవిస్తావా? నమ్మకంగా జీవిస్తావా? శద్రకు మెషక్ అభెద్నగో నమ్మకంగా జీవించారు, నమ్మకత్వాన్ని కనపరిచారు. ప్రతిఫలం ఏడు తెలుసా? అగ్నిగుండములో నుండి వారు రక్షించబడ్డారు. వ్యతిరేకతల మధ్య నీ విశ్వాసాన్ని కాపాడుకో, అదే అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షిస్తుంది. శ్రమలో నమ్మకంగా నీ ఆత్మీయతను కాపాడుకో, కష్టంలో నమ్మకంగా నీ నోటిని కాపాడుకో, వ్యతిరేకతలో నమ్మకంగా నీ విశ్వాసాన్ని కాపాడుకో. అదే నీ జీవితం ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపిస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగను. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, శద్రకు మెషకు అభెద్నగు కలిగి ఉన్నటువంటి విశ్వాసము నమ్మకత్వము మా అందరికీ దయచేయండి. శ్రమల్లో, కష్టాల్లో, వ్యతిరేకతల్లో
మా చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసే, నిన్ను మహిమపరిచే అద్భుతమైనటువంటి ఆత్మీయత మాకివ్వమని. ఫలితంగా అనేక మందిని నీ వైపుకు ఆకర్షించే కృపనివ్వమని. రెట్టింపు ఆశీర్వాదాన్ని చవిచూసే అద్భుతమైన జీవితాన్ని మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.